ఒక బ్రాహ్మిణ్స్ అన్నమాట, ఒక స్త్రీ అన్నమాట. నేను విన్న విషయం, ఆమె బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా, బైబిల్ చదువుకోవడానికి. ఇంట్లో వాళ్ళు రక్షించబడలా, అన్ని జనులు బ్రాహ్మిణ్స్ అన్నమాట వాళ్ళు, ఆమె మాత్రం ప్రభును స్వీకరించింది, ప్రభును విశ్వసించింది. బైబిల్ ఎక్కడ తీసుకెళ్ళదంటే, నీ కొడుకు కాలేజీకి వెళ్ళొస్తాడు, రావటం లేట్ అయితే నీ భర్తతో అంటావు, అయ్యా కొడుకు రాలేదు టయానికి, కొంచెం సెంటర్ దాకా వెళ్ళి చూసిరాయ్యా టైం దాటిపోతుంది, తోటి పిల్లలు వచ్చారు, మన అబ్బాయి రాలేదయ్యా, వస్తాళ్ళమ్మా అని భర్త అన్నాడు. కొంచెం ఆగావు, పనిచేస్తున్నా నీ కుదురుగా లేవు, అయ్యో వెళ్ళిరాయ్యా కొంచెం టైం ఎక్కువ అవుతుంది, చెప్పగా చెప్పగా భర్త వెళ్తాడు. పిల్లోడు రాలేదంటే ఎట్లా కంగారుగా ఉంటుంది, పిల్లోడు ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది, కూతురు ఎంతయ్యా, ఆమె కూడా కాలేజీకి వెళ్ళి చింటికి వస్తే క్షేమంగా టయానికి బాగుంటుంది. దేవుడికి కూడా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు తెలుసా, ఆయన సన్నిధిలో నిలిస్తే నువ్వు, ఆయన సన్నిధిలో కనపడితే ఆయన సంతోషం. మందిరానికి రా, కూర్చో, ఆలయంలో అడుగులయ్యి. గతంలో పాపిష్టి స్థలాలకు, పాపిష్టి మార్గాల్లో తిరిగాం ఈ అడుగులు అంతకుముందు. ఇప్పుడు ఏమంటున్నాడు, పరిశుద్ధ స్థలానికి రమ్మంటున్నాడు, మందిరంలో కూర్చోమంటున్నాడు. అదే టైంలో ఇంట్లో కూడా దేవుని స్థానం అనుభవించవచ్చు. ఎట్లా, బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ. కొంతమంది బైబిల్ తీయలేకపోతున్నారు చూసేవా, ఎందుకు, బైబిల్ చదివే అనుభవాలు లేవు ఎక్కువ, తగటగ బైబిల్ తీయలేరు. ఎందుకు, ఏళ్ళ తరబడి ఉంటారు కానీ బైబిల్ చదవరు, అందుకే ఏ పుస్తకం ఎక్కడెక్కడ ఉందో అర్థం కాదు. కొంతమంది ప్రార్థన చేసుకోరు, ఆరాధన చేయలేరు, ఇంట్లో కూర్చొని కూడా ఆరాధన చేసుకోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి వీధుల్లో కూర్చొని ఖాళీ మాటలు, ఖాళీగా ఉండి వేరే వేరే మాటలు చెప్పుకునే కన్నా ఇంట్లో కొంత టైం కేటాయించుకొని, చూడు టైం లేదు, టైం ఒకటిదే, టైం ఎందుకు ఉండదు, తినటానికి ఉందే, పని చేసుకోవడానికి ఉండే, తినటానికి ఒక టైం ఉంది కదా, ఒక అర్ధగంట టైం అని పెట్టుకుంటావుగా, పని చేసుకోవడానికి కొన్ని గంటల టైం పెట్టుకుంటున్నావుగా. ఇన్న టయాల్లో బైబిల్ చదవడానికి కొంచెం టైం ఉండదా, ఇంత టైంలో 24 గంటల్లో ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదా, ఇంత టైంలో ప్రభు దగ్గర కూర్చొని అట్లా మౌన ధ్యానం, ప్రభుత్వ ఆరాధన, ప్రభుత్వ గడిపే సమయం దొరకదా? అయ్యో దేవుడి మీద నేరమేయకూడదు అన్నమాట. దేవుని సన్నిధిని గడపాలి. ఆయన సన్నిధిలో ఏముంటుంది, కీర్తనలు 16 చూడండి, ఒకసారి 9వ వచనమేనా త్వరగా తీయండి. కీర్తనలు, ఆయన సన్నిధి నష్టం కాదు, ఆయన సన్నిధిలో ఎట్లుంటావు బైబిల్లో రాసి పెట్టుంది, చదవండి. కీర్తనలు 16:9 కీర్తనలు 16:11 చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చాలు, ఎలాంటి సంతోషం ఉండదు ఆయన సన్నిధిలో, సంపూర్ణ సంతోషం. కుటుంబంలో ఏదో పనులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆరోగ్యాలు బాగాలేదని, ఏదేదో రకరకాల పనులు అవ్వలేదని, ఏదో కొన్ని కొన్ని పనులు, ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉండొచ్చు. దేవుని సన్నిధికి వెళ్ళు, సంపూర్ణ సంతోషం. మామూలు సంతోషం కాదు. పున్నమి నాడు గనక చంద్రుడు ఎట్లా ఉంటాడు, పున్నమి చంద్రుడు ఎట్లా ఉంటాడు, చందమా పున్నమి ఎట్లా ఉంటుంది, నిండుగా ఎట్లానో అంటే పూర్ణంగా సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఎప్పుడు తిమోతి, ఆయన సన్నిధిని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు తెలుస్తుంది మనకు అప్పుడిక, ఎలా ఉండకూడదు తెలుస్తుంది మనకు అప్పుడిక. ఆయన సన్నిధిని అనుభవించే అనుభవాలు ఏంటంటే, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, ఆరాధించటం, ఆలయానికి వచ్చి కూర్చోవటం, మందిరానికి వచ్చి కూర్చోవటం. కొంతమంది ఉంటారు అట చేయరు, ఏం చేస్తారు, మందిరంకి రావటానికి లేటుగా వస్తారు, పోవటానికి ఎటపోతారు, మన దగ్గర కూడా ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు, లేరా, మరి మారిందా చెప్పొద్దా మేము ఆ మాటలు, మారిపోయారా, మారిపోతే మంచిదిలే. రావటం లేటుగా వస్తారు, పోవటం ఎటపోతారు, మీ ముఖం కూడా తెలియదు కొత్తగా వచ్చేవాళ్ళకి అప్పుడు, అర్థమైందా. మధ్యాహ్నం చెప్పావు కానీ బలవర్తమానంలో ఇవాళ కూడా చెబితే, ఈ పూట కూడా గాలి మధ్యాహ్నం కూడా పిలిచి ఇప్పుడు కూడా పిలిచావు, మరి వాళ్ళ పూట టయానికి వచ్చావు, ఎక్కడికైనా మీటింగ్కి వచ్చావు టయానికి. అయ్యో సన్నిధిని అంటే పరుగులు తీయాలన్నమాట, తెలుసా. ఇంట్లో ఏదో ఒత్తిళ్ళు ఉంటాయి, కొంతమంది ఉంటారు రక్షణ పొందిన భర్తలు ఉంటారు, ఇంట్లో ఇసుకిచ్చి బాగా పోవద్దని ఆపేవాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధలు మనకు లేవు. మనకు అలాంటి బాధలు లేనప్పుడు రావడానికి ఏమైంది, రావచ్చు కదా, బైబిల్ చదవచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు కదా. కొంతమంది కొత్త కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే భలే భయపడిపోతారు, ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉంటారు, అరుస్తారు,
ఏం చేస్తుంటారు వాళ్ళు, బైబిల్ చదవాలంటే ప్రార్థన చేసుకోవాలంటే అమ్మో వీళ్ళు ఏమని అంటారేమో, ఎప్పుడు ఇటు చూస్తే బైబిల్ ఆపంటారేమో తెలియదు వాళ్ళకు. అలాంటి వాళ్ళు మధ్య బతుకుతుంటారు. కొంతమంది అన్ని రక్షణ పొందుతారు. కుటుంబం కుటుంబం రక్షించబడింది. బైబిల్ ఉండదు, చదవటం ఉండదు, కుటుంబ ప్రార్థనలు ఉండవు. అంత సౌకర్యం ఇస్తే వాళ్ళు ఆయన సన్నిధిని అనుభవించాలన్నమాట. అందుకు ఏర్పరచుకుంది అది కాదు, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఏర్పరచుకున్నాడు మనల్ని. ఒక బ్రాహ్మణులామన్నమాట, ఎప్పుడో కాలం ఒక టైంలో మాట, ఒక బ్రాహ్మిణిస్ అన్నమాట, ఒక స్త్రీ అన్నమాట. నేను విన్న విషయం, ఆమె బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా, బైబిల్ చదువుకోవడానికి. ఇంట్లో వాళ్ళు రక్షించబడలా, అన్ని జనులు బ్రాహ్మిణిస్ అన్నమాట వాళ్ళు, ఆమె మాత్రం ప్రభును స్వీకరించింది, ప్రభును విశ్వసించింది. బైబిల్ ఎక్కడ తీసుకెళ్ళదంటే బాత్రూమ్ తీసుకెళ్ళి బైబిల్ చదువుకుంటుందామా. ఎక్కడికి, ఎక్కడ తీసుకెళ్ళేది, ఎట్ట తీసుకెళ్ళదు అసలు బాత్రూమ్ బైబిల్? చూడరా ఇంట్లో వాళ్ళు బట్టల్లో చుట్టుకొని, నీకు మనకి ఏం తెలిసిద్ది అనేసార్లు ఇంట్లో కూర్చొని చదవడం కుదరదు మనకి. నలుగురు బాతాకాని కొడుతుంటే వాళ్ళతో మాట్లాడడం తెలుసు అన్నమాట. బజారు అనేది ఇంట్లో గోళమందే. ఇన్ని పనుల్లో నీకు దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం లేదా నీకు? అయ్యో లోపలికి వెళ్ళి బైబిల్ చదువుకొని ఎంత ఏడ్చుకుంటుంది అక్కడ మోకరించి, ఎక్కడ బాత్రూంలో. అంత అవసరమా? అవును అవసరం. ఆమెకి దేవుడి యొక్క ఆ ఆత్మీయ, దేవుని యొక్క పరిశుద్ధ, దేవుని యొక్క ప్రేమ రుచి ఆమె అర్థం చేసుకుంది. మంచి భక్తురాలు కదా. మనం వచ్చేటప్పుడు ఏ బట్టలు చుట్టుకొని రావాలి బయటికి బైబిల్? ఇడిచిన బట్టలు ఏం చేయాలా? కనపడకూడదుగా, బైబిల్ ఊరుకోరు కదా వాళ్ళు. ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతూ ఆయన సన్నిధిని అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఎంత మంచి భాగ్యం అది. నీకు అన్ని సౌకర్యాలు ఉన్నా దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావంటే అందుక దేవుడు నేను పిలిచింది కాదు. దేవుని సన్నిధిని అనుభవించు. బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మందిరానికి ఆలయానికి వచ్చి టైం గడుపుతున్నావు, చెయ్యి. ఆరాధన అయిపోయింది, కూర్చో కొద్దిసేపు. లెగిసిన తర్వాత కొద్దిసేపు జస్ట్ ఒక 5 నిమిషాలు నిలబడి అక్కడ మందిరంలో, నీకు ఎన్ని అనుభవాలు వస్తాయో. సరే ఇంకా ఓపికంటే 10 నిమిషాలు నిలబడి మందిరాల్లో. వాళ్ళ ఆత్మీయులు తెలుసునా, నిలబడకుండా పరుగులు తెస్తారు చూడు. వాళ్ళ ఆత్మీయులు కాదు. ఇంతకు తెలుసా మీకు, సేవకులు నలుగుతూ 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 సేవ చేస్తుంటారన్నమాట. సేవకులు తిట్టరు కొట్టరు. కొన్ని బ్యాచ్లు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఏమనరు, వాళ్ళు అలా చేస్తున్నా కానీ సేవకులు బాధపడతూ ఉంటారు. ఇంట్లో నీ కొడుకు చెప్పిన మాట అనకుండా బయటికి పోతా ఉంటాడు, అరవ నువ్వు మాట్లాడు, బాధ ఏది నీకు? యేసు ప్రభుకి సేవకులకైనా బాధ అట్లా నిలబడిన వాళ్ళ గురించి. కనుక ఆయన సన్నిధిలో నిలబడాలన్నమాట అది. అందుకే ఏర్పరచుకున్నాడు, పరుగు దిగడానికి అది ఏర్పరచుకుంది దేవుడు మనల్ని. అది ఏర్పాటు అనరాసలు అది. కనుక మూడవ విషయము, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలుచుటకు ఏర్పరచుకున్నాడు. మనం చూడాలని ఇష్టం ఆయనకు. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు చూడాలని ఇష్టం అన్నమాట. నీ కొడుకు చదువుకుంటూ ఉంటే ఇంకెంత బాగుంటుంది. వాడు చదవకుండా బుక్స్ అక్కడ పడేసాడు పోతే అట్ట బాధేసిద్ది. నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే చూడాలని దేవుడికి సంతోషం అన్నమాట. ఆరాధన అయిపోయి కొంతసేపు నువ్వు లేచి నిలబడి వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ ఉంటే దేవుడికి సంతోషం అన్నమాట. మూడో విషయము, నాలుగో చూద్దాం. అదే